చేసి ఉద్యమాలలో పనిచేసిన వారు బయటకు వస్తే మేము అండగా నిలుచుకొని మా పార్టీలో తీసుకోలేదా, వారిని అతుక్కోలేదా, వారిని ఏం చేస్తాం అన్నది పార్టీ నిర్ణయం చేస్తుంది. మాలాంటి వాళ్ళం వారి పక్షాన అన్ని విధాలా పోరాడతాం, ఏ లెవెల్ కన్నా పోరాడతాం. నిజంగా అవకాశం వస్తే దళితులు ముఖ్యమంత్రి అవకాశాన్ని ఆ పీరియడ్ లో వస్తే ఈ భూమి మీద అందరికన్నా ఎక్కువ సంతోషపడటం నేను. అది రావాలనుకోండి, మా పార్టీ వైఖరి మొన్న ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి రాజనాథ్ సింగ్ గారు కాదా? మీరు కనీసం ఒక్క పోస్ట్ కాదు, కనీసం రెండో పోస్ట్ కూడా ఎక్కడ కనబడుతుందా? ఒకటి మీరే, రెండు మీరే, మూడు మీరే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసినాము. ఇవాళ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక దళితుడే. సరే, ఇంకా వాడు అన్నట్టు బాలరాజు గారు అన్నట్టు అన్నిట్లో చేయాలన్న దానికి నేను కూడా ఏకీభవిస్తాను. వారిని మాత్రం నేను ఈసూలో ఆయన ఇక వస్తే రేవంత్ రెడ్డి గారు చెప్తారు, అయ్యా మా పార్టీలో రేవంత్ రెడ్డి గారు మొదటి వారు గారు, ఆఖరి వారు కాదు. బ్రహ్మానంద రెడ్డి గారు 1979లో రెడ్డి కాంగ్రెస్ పెట్టుకొని బయట పోయిండు. మళ్ళీ ఏడాది అయినాక బ్రహ్మానంద రెడ్డి ఇళ్ళకే వచ్చిండు, విజయభాస్కర్ రెడ్డి ఇళ్ళకే వచ్చిండు. ఈ వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళ సంగతి చూసుకొని వాళ్ళకి అన్ని ఏమి ఇవ్వలేదు. ఆ రోజులో ఏ నాయకుడైతే సర్వం పార్టీకి త్యాగం చేసిండో దాని మీద నిర్మాణం అవుతుంది. ఇవాళ వగేల గారు అంత పెద్ద నాయకుడు గుజరాత్లో పోతే మేము ఏ దానికి ఒక అతను ఒక పోయిన అన్నట్టుగా కూర్చోలేదు. పార్టీలో ఎవరైనా వచ్చి ప్రజల పక్షాన పనిచేసి మా సిద్ధాంతాలను పనిచేస్తా అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద మార్పు జరగబోతుంది, ఏదో తెరబడిపోతుంది పరిస్థితి అనేంత ఎక్కువగా ఊహించుకుంటుందా? లేకపోతే నిజంగానే ఏదైనా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అన్న సర్వే చేసి చూడటానికి కొంచెం సర్కమ్స్ ఎట్లా ఉన్నాయంటే హైకమాండ్ చాలా ప్రయారిటీ ఇస్తున్నట్టు కనిపించింది. మా పార్టీ ఎవరికైనా ఎవరు చేరినా రేపు మా ఇంకా టీడీపీలో ఈ 10 మంది ఎక్స్ మినిస్టర్లు రేవంత్ రెడ్డి గారి కన్నా పెద్ద స్థాయి ఉన్న వాళ్ళు ఉన్నారు. వారు వస్తే కూడా మేము అంతకన్నా ఎక్కువ గౌరవం ఇస్తాం. ఏ కార్యకర్త వచ్చినా మేము గౌరవిస్తాం. ఇదే చంద్రశేఖర్ గారు చేరితే హైకమాండ్ సోనియా గాంధీ దానికి పోయి కూర్చొని మాట్లాడి చేశారు. అది మనకు టీవీలో వచ్చింది కాబట్టి కాదు. ఇక వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడికి పోయిండి అని అంటారు. జల విహార్లో మీటింగ్ పెట్టి ఆ హాల్నే క్యాన్సిల్ చేస్తే మీరు క్యాన్సిల్ ఒక జల విహారంలో కొంతమంది కార్యకర్తలు మీ సమక్షంలో చేరుతామయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీ నాయకత్వాన్ని కింద మేము వస్తామయ్యా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో కూర్చొని మీరేమో రాజకీయాలు చేయొచ్చు, మేము సన్యాసం లేదామన్నా. మా బాహుబలి ఎవరని అడుగుండు మీరు. మా బాహుబలి మా సిద్ధాంతాలు, వ్యక్తులు కాదు, ఏ వ్యక్తి కాదు, మా సిద్ధాంతాలు. మా సిద్ధాంతాలకి వెళ్ళి ఇమిడి ఇమిడి అయితేనే వారికి పార్టీ హైకమాండ్ చూస్తుంది. మనం బాహుబలి అని బాహుబలి వచ్చింది, బట్ మా బాహుబలి దొడ్డు పొడవు చెప్పేది. మా బాహుబలి దొడ్డు పొడవు ఎక్కువ మాట్లాడితే మా తన బాహుబలి రాలేరు. మా తన బాహుబలి అన్నాడు, ఇప్పుడు బాలరాజు గారు అన్నాడు చూడు. ఆ సిద్ధాంతాలను నమ్ముకొని ఆ అట్టడుగులు ఉన్న వర్గాన్ని నాయకత్వం వహించి సీనియర్ నాయకులంతా వేచి చూస్తున్నారు. ఆట ఈవినింగ్ 7 o'clock నుంచి మొదలైతుంది అని చెప్పేసి అంటే మాటకారి లేకుంటే. తెలంగాణలో రాజకీయ పరిస్థితి, మీరు కూడా బీజేపీ కార్యవర్గ సమావేశాలు మంచిర్యాల 2 పాటు జరిగినాయి, ఎట్లా అనుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట అన్నారు, సరే కాంగ్రెస్ తో గతంలో కూడా కలిసి పనిచేసామే అని చెప్తూ బీజేపీ టీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో కలవనీయకుండా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే టైంలో బీజేపీ వాళ్ళు టీడీపీని పక్కన పెట్టి మీ వద్దు మేము సొంతంగా వెళ్తాము, ఇట్లా ఒక బహుముఖ పోటీ దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లి తద్వారా టీఆర్ఎస్కి లబ్ధి చేకూరేలాగా ఒక పెద్ద ప్లాన్ జరిగింది. నేను అవన్నీ చూసి ఇక లాభం లేదు, కేసీఆర్ మీద పోరాటం చేయాలి కాబట్టి నేను కాంగ్రెస్కి వచ్చాను. ఈ సూత్రీకరణతోటి ఆయన వెళ్ళారు. మంచిర్యాలలో నిన్న మీ కాన్ఫరెన్స్ జరిగింది కదా, మీ పందాలో సేమ్ పందా ఉందా? ఒంటరిగానే వెళ్దాం, ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో పోతుండకూడదు, ఆ కాన్సెప్ట్లోనే ఉన్నారు ఇప్పుడు కూడా? నేను ఒక అధికార ప్రతినిధిగా చాలా క్లియర్గా చేస్తా ఉన్నాను మీకు, టీవీ 5 ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎలక్షన్లకు పోతుంది, ఏ మాత్రం అలయన్స్ ఉండే ఛాన్స్ లేదు, ఎవరితోనుండే ఛాన్స్ లేదు. ఇది అధికారికంగా చెప్తా ఉన్నా.
అమిత్ షా గారు నరేంద్ర మోదీ గారు ఎవరికో ఫోన్లు చేశారని వార్తలన్నీ కూడా అది బండల్ బాజ్ వార్తలు అవి ఎవరెవరితో స్క్రోల్ చేశారో రేవంత్ రెడ్డి ఎక్కడ ఆయన స్థాయి ఎక్కడ అమిత్ షా గారు దాని గురించి మాట్లాడడం ఎక్కడ అదంతా రేవంత్ రెడ్డి క్యాంప్ డర్టీ ట్రిక్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది అది చేస్తున్న అంటే ఆయన స్టాక్ పెంచడానికి చేస్తున్న ప్రయత్నం తప్పి చేయలేదు కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆ స్క్రోల్స్ వీల్స్ అంటే అది దానికి రిలయబిలిటీ లేని ముఖ్యం. తర్వాత హాస్యం అంటే మేము కార్యవర్గ సమావేశాల్లో అంతా జరిగింది చెప్పలేం కానీ చాలా నవ్వుకున్నాం అంటే కాంగ్రెస్ పరిస్థితి మీద నవ్వుకున్నాం. ఇప్పుడు ప్రజలు కూడా కాంగ్రెస్ పరిస్థితిని నవ్వుకుంటారు. ఎవరైనా కూడా ఒక హీరో అని ఎప్పుడైతారంటే రిజల్ట్స్ని బట్టి హీరో అవుతారు. అంటే 2014 ఎలక్షన్ల రిజల్ట్ ఆయన తప్పించి మిగతా వాళ్ళు ఏం గెలవలేదు. పెద్దగా గెలిచిన వాళ్ళు ఆయన ప్రెసిడెంట్ అయినాక చాలామంది వేరే పార్టీకి వెళ్ళిపోయారు. దాని తర్వాత జరిగిన ప్రతి బైపోల్లో కూడా డిపాజిట్ దొరకకుండా పరిస్థితి ఆయన నాయకత్వంలోనే. రమణ గారు పక్కకు పెడితే ఈయన కదా ఫేస్ ఆఫ్ ద టీడీపీ. ఎక్కడ కూడా ఒక డిపాజిట్ కూడా రాలే. జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఎప్పుడు లేనట్టు మొత్తం ట్రాన్స్ఫర్ ఓట్ ట్రాన్స్ఫర్ టీఆర్ఎస్కి అయిపోయింది. టీడీపీ ఓట్ బ్యాంక్ అంటే మొత్తానికి పార్టీని కంగాళు చేసిన వ్యక్తి, అసలు పార్టీ ఉన్నదా లేదా అనే లాస్ట్ దాకా ముచ్చట చెప్పిన వ్యక్తి, అంటే మొత్తం ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తి. అంటే ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే పిల్లలకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు కదా అన్నిట్లో జీరోని వచ్చింది అన్ని సబ్జెక్టులలో. అట్లాంటి జీరోని తీసుకొని ఓ చాలా పెద్ద హీరో అని చెప్పి రోజు చర్చలు పెట్టి ఆయన ఇంటికి పోయి ఉత్తమ్ రెడ్డి చేస్తా ఉన్నారు అట్లా అంటే ఉత్తమ్ రెడ్డి జాబ్ కాపాడుకోవడానికి ఆయనకున్న ఇన్సెక్యూరిటీ ఆయన కుర్చీకి వచ్చిన పరిశానలు ఏదైతే ఉన్నాయో ప్రమాదాలు ఆ ప్రమాదాలని కాపాడుకోవడానికి మా పార్టీలకు కూడా వారు వస్తున్నారు అని చూపించుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ చేసిన పరిస్థితి తప్పించి కాంగ్రెస్ స్టాక్ జీరో అండి. ఈ రోజు ఒక 3 రోజులు హెడ్లైన్స్ లో ఉండొచ్చు, రేపటి సాయంత్రం నుంచి ఆ ఈ రోజు సాయంత్రం నుంచి బాలాజర్ అన్నట్టు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది పార్టీలో అని తెలిసిపోతుంది. ఇప్పుడు రంగారెడ్డి గారు ఇక్కడ ప్రెసిడెంట్ అయితేనేమో వారి సిద్ధాంతాల గురించి మాట్లాడితే నేను నమ్మగలుగుతా. ఉత్తమ్ రెడ్డి గారు ప్రెసిడెంట్, సిద్ధాంతాలు ఏమన్నా ఉంటే కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ టీడీపీ దానిలో కూడా జీరో. ఏమన్నా కార్డు ఉన్నది, ఏమో రెడ్ కార్డు పెట్టించిందంటే ఆయనకి రెడ్ కార్డు ఉన్నది. ఆ రెడ్ కార్డు ఎందుకు వచ్చింది అంటే అవినీతిలో డైరెక్ట్ గా పట్టుబడితే జైలుకి పోతే రెడ్ కార్డు వచ్చింది, బెయిల్ మీద నడుస్తా ఉన్నది. ఇప్పుడు ఆయన్ని తీసుకొని వచ్చి ఏదో మహాత్మా గాంధీ ఒక పార్టీలోకి వచ్చినట్టు ప్రొజెక్షన్ ఇస్తా ఉంటే దానికంటే దిగదారిపోయిన పరిస్థితి కాంగ్రెస్ కి ఉంటుందా? ఎందుకు మీ దానిలో రెడ్లు లేరా, మా దానిలో రెడ్లు లేరా? నేను చెప్తున్నాడే అంటే ఇప్పుడు వీళ్ళ 42 మంది ఉన్నారు, వీళ్ళ 20 మంది కంటే ఎక్కువ మినిస్టర్లు ఉన్నారు. ఇప్పుడు రెడ్లు ఎక్కడ లేరని మీరు రెడ్డి ఇంకొక కమ్యూనిటీకి కొట్లాడంటున్నారు. నేను ఏమంటున్నాను, మనం ఇట్లా మాట్లాడుకుంటున్నాం బయట హెడ్లైన్లు వస్తున్నాయి చర్చ రేవంత్ రెడ్డి గురించి జరుగుతుందని, కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో ఆలోచించండి. కాంగ్రెస్ లో మదనం ఏం జరుగుతుందంటే అరే ఈయన ఎవరు, ఈయన స్టాక్ ఎంత, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో పాటు చేరుతున్న జాబితా చూస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పక్షాన పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, 10,000, 20,000, 30,000 ఓట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది వాళ్ళందరూ చేరుతున్నారు, జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా చేరుతా ఉన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత అది మీ దృష్టిలో 0.1% అయినా సరే బలోపేతం కావడానికి ఎంతో కొంత బలోపేతం కావడానికి కనిపిస్తుంది పరిస్థితి. మీరు అన్నట్టుగా అది ఏదో మొత్తం బాహుబలి అంటారా కానీ ఎంతో కొంత మీరు కాంగ్రెస్ ముక్త భారత్ అనేది బీజేపీ నినాదం ఉంటారు నేపథ్యంలో ఇక్కడ ఈ చేరికల వల్ల కాంగ్రెస్ ఎంతో కొంత బెనిఫిట్ కావడం అనేది వ్యూహాత్మకంగా బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఎక్కడైనా ఏమైనా పొరపాటు అనుకుంటారు? అంటే పొరపాటు జరుగుంటే తప్పకుండా నేను మీ సమక్షంలో పొరపాటు జరిగింది అనేవాడిని. కానీ నేను ఇప్పుడే చెప్పిన స్టాక్ లేని మనిషిని మేము డ్రా చేసుకున్నా మాకు స్టాక్ ఇప్పుడు మొత్తం ఈ చేరికల్లో కాంగ్రెస్ పార్టీ వేసమెత్తు కూడా లాభపడదని మీరు అనుకుంటారు? నష్టపోతుంది. నేను నన్ను ఒక మాట చెప్పలేండి. ఒక దగ్గర గీతారెడ్డి గారు అందరికంటే సీనియర్, అక్కడ జానారెడ్డి గారు, గీతారెడ్డి గారు, రంగారెడ్డి లాంటి పెద్ద మనుషులు, కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి శక్తివంతులైన నాయకులు, ఇంతమంది నాయకులు ఉన్నాక వాళ్ళందరు కాకుండా ఆయనకి రెడ్ కార్పెట్ అంటే వాళ్ళందరూ కూర్చొని భజన చేస్తారా? రేవంత్ రెడ్డి భజన రెడ్డి గారు తీసుకున్న చారిత్రాత్మకమైన విఫలమైన నిర్ణయానికి ఆయన చాలా పెద్ద కాస్ట్ పే చేస్తాడని ముందు చెప్పాను. మార్క్ మై వర్డ్స్ టుడే, నేను ఈ రోజు ఈ సెషన్ లో మీకు చెప్తా ఉన్నా, ఎవరైతే లోపలికి వస్తున్నారో దానికి డబుల్ మంది బయటికి పోతారు. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చినందుకు జరిగే నష్టం అది పూడ్చలేని నష్టం, భారతీయ జనతా పార్టీకి లాభం జరుగుతుంది. వ్యూహాత్మక తప్పిదం అడిగితే కాదన్నారు బీజేపీ. తెలుగుదేశం పార్టీ నాయకత్వ పరంగా కూడా తెలంగాణలో అసలు ఏంటి మనము, బీజేపీ కాదంటుంది, దగ్గరికి కలుసుకుందామన్నా కూడా మీరు మాతో వద్దంటుంది, కాంగ్రెస్ పార్టీతో కలుద్దామంటే అది భవిష్యత్తులో ఎడదార్దిస్తో తెలియదు, కాంగ్రెస్ తో పొత్తు గురించి పదే పదే మాట్లాడదంటూ నాయకత్వం వారిస్తా ఉంది, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇక అనేదా లేదు.
నేను పోరాటం టీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద చేయాలి కాబట్టి నా దారిని చూసుకుంటాననే దిశలో రేవంత్ వెళ్ళడం, చాలా మంది పార్టీ నాయకులు వాళ్ళతో వెళ్ళటం ఈ నేపథ్యం చూసినప్పుడు టీడీపీ నాయకత్వ పరంగా ఎక్కడన్నా ఇంకా ఒక ఒక లైన్ ఇవ్వటంలో ఏమైనా తేడా వచ్చిందా? అయితే ఇక్కడ నాలుగు పార్టీలు ఉన్నాయి. రంగారెడ్డి గారు కాంగ్రెస్ని రిప్రజెంట్ చేస్తున్నారు. రంగారెడ్డి గారు ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి గారి కన్నా పెద్ద స్థాయి కలిగినట్టు నాయకులు టీడీపీలో ఉన్నారు, ఇంకా వాళ్ళు కూడా వస్తే స్వాగతిస్తామన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారిని మించిన స్థాయి గల వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉంటే లీడ్ చేయడానికి ఎటువంటి కెపాసిటీతో ఉన్నామో మీకు తెలుసు. రెండోది వీరు చెప్పారు ఏదంటే మేము ఒంటరిగా పోతాం, ఒంటరిగా పోవడానికి మేము స్వాగతిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు ఇవాళ ఒంటరిగా పోవడానికి ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి కొంత సంయమనం పాటించాం, లేకపోతే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎంత బలీయంగా మారేదో మాకు తెలుసు. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒంటరిగా పోవడానికి తెలుగుదేశం పార్టీకి కావాల్సిన శక్తి సామర్థ్యాలన్నీ ఉన్నాయి. ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, బడుగు బలహీన వర్గాల వారికి ఒక వేదికగా ఒక గళంగా నిలిచిన తెలుగుదేశం పార్టీ. ఇవాళ పెద్దలు చెప్తున్నట్టు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీనేమో రెడ్డిలకు ప్రాతినిధ్యం వహిస్తుందని, ఇవాళ టీఆర్ఎస్ ఏమో వెల్మ తీసుకొచ్చారు కాబట్టి బాలరాజు గారు ఏకీకరణ కోసం కాదు, ప్రజలు భావిస్తున్నారు, వీరు చెప్తున్నారు, వీళ్ళందరి మాటల్లో వచ్చింది. నేను ఎక్కడా కులం ప్రస్తావన తీసుకోవాల, కానీ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దళిత ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి దళితుడు ఎందుకు ఇవాళ టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చెప్పింది దళిత ముఖ్యమంత్రిని అన్నటువంటి ప్రకటనలు ఉన్నాయి, అందరికి తెలిసిన ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు చెప్పారు కానీ మేనిఫెస్టోలో పెట్టలేదు కదా, నేను పెడతానని కాంగ్రెస్ అనేది ముఖ్యమంత్రి గారు ఆఫర్ చేసిన మహారాజు గారు చెప్పింది ఒకటి. ఇవాళ రాబోయేటువంటి ముఖ్యమంత్రి ఎవరికైనా అవకాశం ఉంటది, కేసీఆర్ ఓటమిని మాత్రం పాక్షికంగా అంగీకరిస్తున్నారు. బడుగు దళిత గిరిజన మరి బలహీన వర్గాలు మహిళలు మైనారిటీలు వీళ్ళందరికీ ప్రాతినిధ్యం వహించగలిగేది ఇవాళ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అని ప్రజలు కావచ్చు. బీజేపీకి మాకు బీసీ అభ్యర్థుల వ్యక్తులు అధ్యక్షులుగా ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో టీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని ఎవరు నేతృత్వం వహిస్తున్నారో తెలుసు. అయితే బీజేపీ మనస్ఫూర్తిగా ఒకవేళ తెలుగుదేశంతో కలిసి పనిచేసి ఉంటే పరిణామాలు వేరేగా ఉండి, ఇదే రేవంత్ రెడ్డి గారు నెల రోజుల కింద అమిత్ షా గారితో మాట్లాడిచ్చారు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో. ఏదంటే బీజేపీ ముఖ్యమంత్రి తీసుకోండి, మాకు 45 సీట్లు ఇవ్వండి, మేము అంటే ఆయన కూడా ఎంత చంచలమైనటువంటి వైఖరు, నెల రోజుల కింద బీజేపీతో పొత్తు కావాలా, మాకు 45 సీట్లు ఇచ్చినా చాలు మేము పోటీ చేస్తాం, ముఖ్యమంత్రి సీట్ మీరే తీసుకోండి, మేము పోటీ రాము, నేను ఉన్నాననేటువంటి రిజర్వేషన్తో మీరు కూడా పనిచేయొద్దు అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్పారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ బీజేపీ ఒంటరి పోరు అంటే ఒంటరి పోరులతో నష్టపోయేది బీజేపీ. ఇవాళ 15 సీట్లు టీడీపీ, 5 సీట్లు బీజేపీ జిల్లాల్లో మేము చేసుకున్న చిన్న తప్పిదాల వల్ల అధికారం కోల్పోయాం అవకాశాన్ని. ఇవాళ ఏ కేసీఆర్ గారు గొప్పతనం కాదు, 119 సీట్లలో 63 సీట్లు గెలిచారు కేసీఆర్ గారు, మేము కూడా 20, 21, 41 మాట అడిగారు కదా వ్యూహాత్మక విషయంలో కాంగ్రెస్ ముక్త భారత్ అనుకున్నప్పుడు. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో అదే రేవంత్ రెడ్డి గారు అమిత్ షా గారితో కానీ బీజేపీకి కానీ ఒక ప్రపోజల్ ఇచ్చారని, మీరు కూడా టీఆర్ఎస్ మీద పోరాటం అంటారు కాబట్టి మీరు ముందుండండి బీజేపీ, మీ వెనక మేముంటాం, మెజార్టీ సీట్లు మీరే తీసుకోండి, ముఖ్యమంత్రి క్యాండిడేట్ కూడా బీజేపీని అనౌన్స్ చేయండి అని చెప్పి ప్రపోజ్ చేస్తే దానికి కూడా ఒప్పుకోలేదు బీజేపీ. ఎందుకు ఒప్పుకోవట్లేదంటే మీ ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ బీజేపీ కలిసి ఉండకూడదు, మీరిద్దరు విడివిడిగా పోటీ చేయాలి, బహుముఖ పోటీ ఉండాలి రాష్ట్రంలో, తద్వారా కేసీఆర్ కి టీఆర్ఎస్ కి లాభం జరగాలి, ఇది ఒక ఒప్పందం, దీనికి వ్యతిరేకంగానే నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ మాట వచ్చారు ఇప్పుడు దానికి ఆయన కూడా చెప్పారు అమిత్ షా గారితో మాట్లాడటం ఈ కాన్సెప్ట్ అంతా కూడా. అంటే నేను కేటగారికల్ గా ఊహాజనితమైన ఈ ఎక్స్పెక్టేషన్ ఏదైతే చెప్పినారు ప్రపోజల్ వచ్చిందంట రాలేదు, అమిత్ షా గారిని ఎవరు కలవలేదు, తప్పకుండా కూడా అమిత్ షా గారు క్లియర్ గా 2 సార్లు వచ్చినప్పుడు 2 సార్లు కూడా ఒంటరిగా పోతున్నా అని చెప్పడం జరిగింది. మా అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నావు అన్నది కూడా వారు ఆలోచించాలి. వారు ఫోర్స్ చేసి పెళ్లి చేసుకుంటామంటే ఎట్లా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు
పెళ్లి చూపుల్లా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటే అది మంచిగా నడుస్తుందా సంసారం కూలుతుందా అని చూస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా అలయన్సులు చేసుకుని ఇక్కడ దేశం మొత్తంలో మాకు అందరికంటే ఎక్కువ అలయన్సులు ఉన్నాయి కదా, టీడీపీ ఎందుకు వద్దు అనుకుంటున్నాం? ఆయన స్పష్టంగా ఇప్పుడు అలయన్స్ 36 అలయన్స్ ఉన్నాయి మాకు, మేము అలయన్స్ వందుకోవద్దు అనుకుంటాం అంటే అలయన్స్ ఎప్పుడు పెట్టుకున్నా 1+1=2 గా అయితేనే పెట్టుకుంటారు. 1+1=-5 అయింది అనుకోండి ఎందుకు పెట్టుకుంటారు? మీతో టీడీపీని ఇక్కడ రిజెక్ట్ చేసినారు, టీడీపీ తెలంగాణ ద్రోహుల పార్టీ భారతీయ జనతా పార్టీ గతంలో గతంలో ఇదే వేదిక మీద ఇదే విధమైన చర్చ జరిగింది. తెలంగాణలో ఎట్టి పరిస్థితులు మేము ఉండం మీతోటి దారి మారే అన్నారు, ఆంధ్రప్రదేశ్ లో పొత్తుంటున్నారు, ఒక జాతీయ పార్టీగా ఇలా ఇలా ఎలా ఉంటుందని అడుగుతున్నారు, ఇలా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. ఇంక మీరేం చేస్తారు పోరు? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో చేరితే ఆయన ఆశించింది ఏంటంటే ఇక్కడ ఇన్ని జెండాలు ఉండదు, రెండే జెండాలు ఉండాలి, ఒకటి కేసీఆర్ జెండా, ఒకటి కేసీఆర్ వ్యతిరేక జెండా అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఆయన. రేవంత్ రెడ్డి గారు ఆ మాట చెప్పారు. కాంగ్రెస్ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే అట్లా ముఖాముఖి పోరు కనుక ఉంటే ఓటు, ఆ ఓటు అటేయాలా ఇటేయాలన్నప్పుడు కొంచెం బలోపేతం ఉందని. బట్ చూస్తున్నారు టీడీపీ ఒంటరిగేయాలకు తప్పని పరిస్థితి, బీజేపీ మేము ఒంటరిగేళ్తాం, మేము అసలు అధికారంలోకి వస్తామనే మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ బహుముఖ పోరుని కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు నెగ్గురాగలదు? విజయ్ గారు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను కూడా పొలిటికల్ వర్కర్ను. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఓట్లు కాంగ్రెస్ ఓట్లు కలిస్తే టీఆర్ఎస్ కన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. మన ఓటింగ్ ప్యాటర్న్ తీసుకొని చూడండి, చాలా కాంగ్రెస్ కలిసి ఉండవు కదా. ఒక మన ఓట్ల గురించి అడుగుతున్నారు, ఒక నిమిషం చెప్పనియండి, మీరు అందరికీ అయితే అట్లా పొలిటికల్ పార్టీస్కు ఎత్తుగడలు అవగాహనలు ఎవరికి ఎవరి స్ట్రెంగ్త్ ఎంత ఉన్నదో తెలియక కాదు. ఉదాహరణకు మీరు మీ క్యాండిడేట్ దొరకక బీజేపీ సాగర్ గారు చార్ అన్నారు, నా మిత్రుడు, ఆ ఉన్న దాంట్లో ఇంత స్పార్క్ మా ప్రాంతం నుంచి ఉన్నాడు, ఆ పార్టీలో అంటే మాట్లాడగలిగే స్పార్క్ ఉన్నదంటే మేము కాలేజీ దశ నుంచి విద్యార్థి దశ నుంచి కూడా చూసాం. సరే ఆ పార్టీని మా పార్టీలోకి వెళ్ళి తీసుకుపోయి ఒక జగ్గారెడ్డిని ఎంపీ క్యాండిడేట్ పెట్టుకుంటారు. మరి అదే జగ్గారెడ్డి ఒక 6 నెలలు తిరగకుందే మళ్ళీ కాంగ్రెస్ జెండా పట్టుకొని మోయేవాటి ఈ కలికలు. అప్పుడు జగ్గారెడ్డి వచ్చినప్పుడు కూడా మీడియా ఇంతకన్నా ఎక్కువ చెప్పింది. అయితే మేమేమన్నాం, వారి పార్టీలో వచ్చి పనిచేసే ప్రతి కార్యకర్తకు మేము ఇస్తాం. మేము రేవంత్ రెడ్డి గారిని ఎక్కువ చేయటము ఎవరి స్థానం వారికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఐడియాలజీని నమ్ముతేనే వస్తుంది. రాకుంటే బయట ఉండేటప్పుడు నువ్వేమనుకుంటావు అంటే మొత్తం బలవంతా నాకే వస్తుందని అడిగిన నువ్వు అనుకుంటే అది పొరపాటు. మేము ఇట్లా అనుకోని వచ్చిన వాళ్ళమే, ఓట్ మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తాం కాంగ్రెస్ పార్టీ. జాయిన్ చేయడం కాదు, వాస్తవాలు చెప్పాలి. మీరు అడిగింది కాబట్టి చెప్తున్నా. ఏదేమైనప్పటికైనా ఒక్క మా వార్త మాత్రం నిజమే, అన్ని పార్టీలు కానీ అంటే ఇంత భయం ఎందుకు అవుతుంది? మేము ఎక్కడ చెప్తలేము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ కాంగ్రెస్ కార్యకర్తలు అంతా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు మెంబర్లు చేరుతామని అంటే
మరి చేర్చుకుంటే గాంధీ భవన్ రావాలంటే మేము ఇంకా ఈడో చేరుతాము, కొంతమంది చేరిన వాళ్ళు ఉన్నారు కదా అంటే ఆ లేఖ్యు క్యాన్సిల్ చేసినారు. ఆ క్యాన్సిల్ కు బాధపడి ఆయన అక్కడికి వచ్చిండు. ఆయన అది ఆ పెద్దమ్మగుడి టెంపుల్ మధ్యలో ఆ రోడ్డు మధ్యలో ప్లాట్లు పెట్టిండు. ఆయన ఇంటికి పోయినాడు. ఏమన్నా బొంత పురుగులను ముట్టుకుంటాము పలాందాన్ని ముట్టుకుంటామని మీరు అని ఉద్యమాలు మాట్లాడండి. ఒక ఫ్యూడల్ వ్యవస్థకు కొట్లాడటానికి మేము కూడా ప్రతి నాయకుడిని ముట్టుకుంటాం, ప్రతి ఒక్కరితో మాట్లాడతాం. వారికి వారికి ఎంత స్ట్రెంత్ ఉంటే వారిని మా పక్షాన తీసుకొని ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం. ఒకటే మాట రంగారెడ్డి గారు చెప్పేది అంటే భారతీయ జనతా పార్టీ అయితే భయపడతారు, ఎవరు భయపడుతున్నారు కానీ భారతీయ జనతా పార్టీ నవ్వుకుంటున్నారు. బాలరాజు గారు ఒక మాట అన్నారు ఇందా రంగారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి చేరికని చాలా ఎక్కువగా ఊహించుకుంటుంది ఆ పార్టీ అని చెప్పి అన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి. కానీ అన్ని పార్టీలు కూడా చాలా చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాయి, అక్కడే భయం బయటపడుతుందంటారు. నేను అందరు కలిసి ఒకేసారి బీజేపీ టీడీపీ టీఆర్ఎస్ అందరు కూడా చాలా చిన్న ఇష్యూ అని సాగర్ గారు ఎక్స్పెక్ట్ చేస్తుంది, చాలా మంది కాంగ్రెస్ నాయకులు అక్కడి నుంచి ఏదో వెళ్ళిపోతారని గందరగోళం అవుతుందని మొత్తానికి ఏదో ఒకటి జరుగుతుంది అనేటువంటి ఇది అందులో అంతర్లీనంగా భయం దాగుందని చర్చ ఏముంది అంటే చీడ పురుగు అనేది ప్రజల లోపల ఉంది. వ్యక్తిగతంగా మాట్లాడొద్దు కానీ ఇప్పుడు ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులందరూ ఒకరొకరు తొలగిపోయినరు, రిజైన్ చేసి వెళ్ళిపోయినరు. ఆ పరిస్థితి వస్తుంది అని చెప్పేసి వివరించండి వచ్చి తప్ప ఆయన అంటే భయం ఎవరికి కూడా లేదు. ఎందుకు భయపడతారు? దొంగలకు స్కామ్లు చేసినటువంటి వాళ్లకు అడ్డంగా దొరికిపోయినటువంటి వాళ్లకు తెలంగాణ సమాజం భయపడదు, తెలంగాణ పార్టీలు భయపడదు, తెలంగాణ సమాజం భయపడదు. భయపడాల్సింది అటువంటి వాళ్ళని చేర్చుకున్నప్పుడు మా పరిస్థితి ఏమవుతుందో అని విశ్లేషించుకొని మీరు ఎన్టీవీ డిబేట్ లోనే మాట్లాడడం జరిగింది. ఫోన్ లైన్ లో రేవంత్ రెడ్డి గారిని మాట్లాడినటువంటి సందర్భంలో నన్ను వచ్చి ప్రాధేయపడ్డా, నేను టీఆర్ఎస్ లోకి రాను అన్నటువంటి సందర్భంలో నేను చెప్పిన టీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయి నాయకుడి నుంచి మా ముఖ్యమంత్రి వరకు కాళ్ళు మొక్కిన రేవంత్ రెడ్డి గారిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునే ప్రశ్న కాదు అనేది అప్పుడే చెప్పడం జరిగింది. మీరు అన్నారు కదా నేను రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చిన తర్వాత ఏదో గందరగోళం అయితే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ నుంచి ఏమైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా టీఆర్ఎస్ లోకి అడుగుతున్నారు? మీరు ఆ రకంగా అన్నారేమో ఇతర పార్టీ నాయకుల గురించి, ఇతర పార్టీల నాయకులు ఒకవేళ క్యారెక్టర్ ఉండి ఒకవేళ వాళ్ళ క్యాండిడేట్స్ ఆ మంచి పేరు ఉంటే అటువంటి ఇది ఎన్టీఆర్ పెట్టినటువంటి పొలిటికల్ యూనివర్సిటీ, ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళే ఏ పార్టీకి అయినా అవసరం, ఇక్కడ తయారు చేసిన అయితే చంద్రబాబు నాయుడు గారు కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు కూడా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో ఈ తెలుగుదేశం పార్టీలోనే ట్రైనింగ్ అయ్యి వచ్చింది, కూడా అదే దిక్కు అయిపోయింది అని చెప్పి తెలంగాణలో కేసీఆర్ గారు కూడా మా తన రాష్ట్ర యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఉండి మా జిల్లా బాలరాజు గారు, ఈ రాష్ట్రంలో 77కు ముందున్న రాజకీయ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంతో కొంత పనిచేసిన వాళ్ళే. 77 తర్వాత జనతా మూవ్మెంట్ లో కొంతమంది నాయకులుగా అవతరించారు, 82లో పార్టీ కొంతమంది వచ్చారు. ఈ చారిత్రక వాస్తవాలు ఇవి కానీ అంత మాత్రాన హరియాణా పార్టీలో ఉన్నారంటే అమర్నాథ్ గారు, ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి గౌరవం.